హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీళ్ళ మనము ఆధార్ కార్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ఇప్పుడు మనకు క్రెడిట్ కార్డు పరిమాణంలో రాబోతుంది అంటే మనకు డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయా ఆ విధంగానైతే రాబోతుంది అంటే మనకు జేబులో పెట్టుకోవడానికి వీలుగానైతే ఉంటుంది ఈ కార్డు మీకు నీ నీళ్ళలో కానీ ఇక్కడ మీకు వానలో పోయినప్పుడు వానలో కూడా తడవకుండానైతే ఉంటుంది ఇది ప్లాస్టిక్ కార్డు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆధార్ కార్డు మరి ఆకర్షణీయమైన సరికొత్త రూపాన్ని అయితే మనకు సంతరించుకుంది డెబిట్ క్రెడిట్ కార్డు పరిమాణంలోకి అయితే మారిపోయింది ఇక నుంచి ఇది పర్సులో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది వినైల్ క్లోరైడ్ పీవీసీతో రూపొందించే ఈ కార్డు ధరను మనం యాభై రూపాయలుగానైతే నిర్ణయించారు యాభై రూపాయలు చెల్లించి ఈ కార్డునైతే మనము తీసుకోవచ్చు అనమాట ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు మనకు యుఐ వెబ్సైట్లోకి వెళ్ళి తమ ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసి మనకు మొబైల్కి వచ్చే ఓటీపీ ద్వారా ఈ కార్డును అయితే పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ కార్డు కోసం ఏ విధంగా అప్లై చేయాలి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా మీరు డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఈ ఫిఫ్టీ రూపీసు పే చేసి మీరైతే మొబైల్లో అప్లై చేసుకోవచ్చు పే చేసి మీ ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు పోస్ట్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ మీరు ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది ఈ కార్డు ఓకే ఫ్రెండ్స్ ఇది పది రోజుల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా పంపడం అయితే జరుగుతుంది మీరు ఈ కార్డు కోసం అప్లై చేసుకున్న పది రోజుల తర్వాత మీకైతే ఈ కార్డు అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకు ఇప్పుడున్న ఆధార్ కార్డ్ అయితే పేపర్తో తయారు చేసింది కాబట్టి అది ఎక్కడైనా వానల తడిచిపోవచ్చు లేకపోతే చిరిగిపోవచ్చు కాబట్టి ఈ ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ని ప్రతి ఒక్కరైతే మీరు తెప్పించుకోండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తోనైతే ఇది తెప్పించుకోవచ్చు మీరు ఎలా అప్లై చేయాలి అనేది నేను మొత్తం ఫుల్ వీడియో చేశాను ఆ వీడియో లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు చూసి అయితే అప్లై చేసుకోండి ఫిఫ్టీ రూపీస్ పే చేసి నేను లైవ్గా అయితే చూపించాను మీకు ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా మీరు స్టెప్ బై స్టెప్ చూసి అప్లై చేసుకోండి మీరు ఈ ప్రాసెస్ మొబైల్లోనే చేసుకోవచ్చు నేను మొబైల్లోనే చేసి చూపించాను ఓకే ఫ్రెండ్స్